హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మరియు సిజిఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ట్రిగ్నోమెట్రీ సెకండ్ పార్ట్ వీడియోని మనం చూద్దామండి. అయితే మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనే టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ఓకే, మనం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే, ఇఫ్ టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమన్నాడంటే సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా, దెన్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఈజ్ అని చెప్పేసి మనకి అడిగాడు. ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఇది సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా అయితే మనకి సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అది ఇచ్చిన వాల్యూను నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. తీసుకొని దానికి ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను నేను. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఇది టాన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది, ఇది అంతటికీ మొత్తానికి స్క్వేర్ వస్తుంది. అయితే స్క్వేర్ చేసిన తర్వాత నేను బోత్ సైడ్స్ మళ్ళీ వన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రాశాను కదా, సో ఇటు సైడ్ వన్ యాడ్ చేస్తాను, అదేవిధంగా ఇటు సైడ్ కూడా వన్ యాడ్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుందంటే టాన్ స్క్వేర్ తీటా ప్లస్ వన్ను, ఇదేమవుతుందంటే సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వన్ అయిందండి. సో ఇప్పుడు మనకు తెలుసు కదా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ కదండి. సో దాని ప్రకారం మనము ఈ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్లో ఉన్నటువంటి టాన్ స్క్వేర్ తీటా అనే రివైవ్ తీసుకొచ్చేస్తే సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అవుతుంది. అంటే ఈ వన్ ప్లస్ టాన్ స్క్వేర్ తీటా బదులు నేను ఏమయ్యచ్చు అంటే ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి సీకెన్ స్క్వేర్ తీటాని వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు యువతలు ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఫ్రాక్షన్ ఫార్మేట్లో భిన్న రూపంలో ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి ప్లస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం వేసేసాం. తర్వాత యువతల మనం సింప్లిఫై చేస్తే యువతలు ఏమవుతుందంటే సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. యువతలు వన్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లై చేస్తే సరిపోతుంది సింపుల్గా, అంటే సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మైనస్ ఇది ప్లస్ అంతే డిఫరెన్స్. కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. కాబట్టి దాని ప్రకారం నేను ఏం చేశానంటే ఇక్కడ టూ ఇంటూ ఏ అంటే ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి, ఇక్కడ బి అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా? సో ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత? మళ్ళీ వన్ అనమాట. సో టూ ఇంటూ వన్ టూ అనమాట. ఓకేనా? సో యువతలకు వచ్చేసరికి యువతలు ఏముంది మనకి సీకెంట్ స్క్వేర్ తీటా ఉంది. సీకెంట్ స్క్వేర్ తీటాని మనం ఎలా రాయొచ్చు? వన్ బై కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ది కాస్ స్క్వేర్ తీటా కాబట్టి. ఓకేనా? సో వన్ బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి టూ బై సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అయింది. ఓకే, దాన్ని ఫర్దర్గా నేను సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నానంటే క్రాస్ మల్టిప్లికేషను సింపుల్గా చేస్తే సరిపోతుంది మనకి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇదిలాగా, అంటే ఏంటి, ఇక్కడ ఈ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది ఇటు వచ్చేసింది. సో ఈ కాస్ స్క్వేర్ తీటాని ఇటు పంపించేస్తే టూ కాస్ స్క్వేర్ తీటా అయిపోయింది. ఓకే, మనకి కావాల్సింది ఏంటంటే సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని ఇటు తీసుకొచ్చిస్తే రూట్ టూ కాస్ తీటా అవుతుంది. సో అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ టూ కాస్ స్క్వేర్ తీటా అంటే కాస్ తీటా కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్లో అన్ని ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు కాబట్టి స్పెసిఫిక్గా నేను ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ కాస్ తీటా అని చెప్పేసి రాశానమాట. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ టూ టూ కాస్ట్ అంటే ఆప్షన్ బి అనమాట. ఓకేనండి? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే ఇఫ్ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ టీటా ప్లస్ వన్ బై ట్యాన్ టీటా మైనస్ వన్ ఈజ్ అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో మనకి సీకెంట్ టీటాకి ట్యాన్ టీటాకి ఉన్న రిలేషన్ మనకి తెలిసి ఏంటంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్. అంటే ఏంటి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా, కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనమాట. ఓకే, ఇక్కడ మన దగ్గర ఏముందంటే ట్యాన్ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఉంది. కాబట్టి దీని బదులు ఫైవ్ వేసి దీన్ని తీసుకొచ్చిస్తే వన్ బై ఫైవ్ అవుతుంది. ఏంటి, సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్. అదేవిధంగా సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫైవ్ మన దగ్గర ఉంది. సో నాకు ట్యాన్ టీటా కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ సింబల్ వేసుకుంటున్నాను. మైనస్ సింబల్ వేసుకోవడం అంటే ఏంటి,
అందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఏంటి, సీకెంట్ టేటా మైనస్ ట్యాన్ టేటా ఈజ్ ఈక్వల్ టు 1/5లో నుంచి సీకెంట్ టేటా ప్లస్ ట్యాన్ టేటా ఈజ్ ఈక్వల్ టు 5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఈ సింబల్స్ అన్ని మారుతాయి కాబట్టి ఇక్కడ మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ చేశాను. సో సీకెంట్ టేటా ప్లస్ సీకెంట్ టేటా మైనస్ సీకెంట్ టేటా ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి, సో ఈ రెండు మైనస్ ట్యాన్ టేటాలు కాబట్టి 2 - 2 ట్యాన్ టేటా ఈజ్ ఈక్వల్ టు 1/5లో నుంచి 5 తీసేస్తున్నాను. ఓకే, అంటే 5 - 5 = 25 అంటే ఏంటి, 1 - 25 ఇది సరిపోయింది కదా. తర్వాత 1 - 25 అంటే ఏంటి, -24/5. సో ఈ 2ని తీసుకొచ్చిస్తే ఈ రెండు వైపులో మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది, 24/2 × 5 అంటే 2 1 - 2 = 12 అంటే ఫైనల్గా మనకి ఎంత వస్తుంది, పైన 12 కింద 5 మిగులుతుంది. అంటే ట్యాన్ టేటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, 12/5 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ట్యాన్ టేటా ప్లస్ 1 - tan θ - 1 కావాలి. కాబట్టి ట్యాన్ టేటా ప్లస్ 1 - tan θ - 1 కదా కావాల్సింది మనకి. ట్యాన్ టేటా ఈజ్ ఈక్వల్ టు 12/5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 12/5 + 1 - 12/5 - 1. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 5 1s, ఇది కూడా 5 1s అవుతుంది. 12 + 5 - 5 - 12 - 5 - 5 అంటే 12 ఈ 2 5 5 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 17/7 వచ్చింది మనకి ఆన్సర్. ఓకేనండి, 17/7 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్లో మనకి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కామా వై ఈజ్ ఈక్వల్ టు బి సీకెంట్ ఆల్ఫా ఇంటూ సైన్ బేటా కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి ట్యాన్ ఆల్ఫా అని చెప్పేసి మనకి ఇచ్చాడు. అయితే దేని వాల్యూ కనుక్కోమన్నాడు అంటే మనకి x² / a² + y² / b² ఇక్కడ మైనస్ అండి ఇది, మైనస్ z² / c² వాల్యూని కనుక్కోమని చెప్పేసి అడగడం జరుగుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ ఆల్ఫా కాస్ బీటా కదా, ఈ ఏని ఇటువైపు తీసుకొచ్చిస్తే x / a అవుతుంది. కాబట్టి x / a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, సీకెంట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. అప్పుడు అదేవిధంగా y / b కావాలంటే మనకి ఏటవుతుంది, సీకెంట్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. అదేవిధంగా z / c కావాలంటే మనకి ఏటవుతుంది, ట్యాన్ ఆల్ఫా అవుతుంది. సో ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను నేను. ఓకే, x / a, y / b, z / c మన దగ్గర ఉన్నాయి కదా, అవి సబ్స్టిట్యూట్ చేస్తే ఇగోండి, x / a అంటే ఏం చెప్పాను, సీకెంట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y / b అంటే ఏం చెప్పాను, సీకెంట్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ z / c అంటే ఏం చెప్పుకో, ఇది మైనస్ అండి సారీ, z / c అంటే ఏం చెప్పుకున్నాం మనం, ట్యాన్ ఆల్ఫా, కాబట్టి ఇది ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా అయింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో సీకెంట్ ఉంది, ఇందులో సీకెంట్ ఉంది, అంటే కామన్ తీస్తే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ కామన్ వస్తుంది. సీకెంట్ స్క్వేర్ కామన్ తీస్తే ఇది కాస్ స్క్వేర్, ఇదిగోండి కాస్ స్క్వేర్ బీటా, ఇక్కడ ఇది సైన్ స్క్వేర్ బీటా అది. ఓకే, ఇదంతా మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్గా విడిచిపెట్టేశాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అంటే ఎంత, మళ్ళీ 1, కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 అంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇది ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా అంటే మన కండిషన్ తెలుసు కదా, ఇది ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి, అది ఎంతది, 1 అనమాట. కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 1 అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే, ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 60 + 4 sec² 30 - tan² 45 / sin² 30 + cos² 30. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయడం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కూడా. ఓకే, ఇందులో నేను చెప్పేది ఏమీ ఉండదు, మీరు సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఒకసారి నేను చెప్తున్నాను, ఇంకా ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం వినండి. కాస్ స్క్వేర్ 60, కాస్ 60 ఎంతండి, 1/2 కాబట్టి 1/2² ప్లస్ 4 sec³ ఎంతండి, 2/√3. మామూలుగా కాస్ 30 అయితే √3/2 కదా, సో సీకెంట్ 30 2/√3. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. తర్వాత ట్యాన్ 45 ఎంతండి, 1 అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ sin² 30 + cos² 30 అంటే ఎంత, sin² θ + cos² θ = 1 కదా, కాబట్టి ఇది కిందన 1 వేసాను. కిందన 1 అంటే మనం దాన్ని కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక్కడ 1/2² అంటే 1/4 ప్లస్ 4 × 2² అంటే మళ్ళీ 4 × 4 = 16. √3² అంటే √3² × 8² √3 వస్తుంది అనమాట. అంటే 16/3 - 1. ఈ రెండు ఎల్సిఎం కట్టేసి సింప్లిఫై చేస్తే ఇది 12. సో 4 3 = 12 కాబట్టి 3 × 1, ఇది ఇక్కడ వేసేసాను. 3 4 కాబట్టి 12, ఆ 4 × 16 చేస్తే 64 వస్తుంది.
ఇక్కడ ఏమి లేదంటే 12 అన్నమాట. కాబట్టి 12తో మల్టిప్లై చేశాను. సో 12తో మల్టిప్లై చేస్తే ఇది -12 అయింది. సో ఇవంతా మనం సింప్లిఫై చేస్తే 55/12 వచ్చింది ఆన్సర్. ఓకేనండి, అదనమాట. సో ఈ విధంగా మనం క్యాలకులేషన్ పార్ట్ అనేది మీరు పెన్ పెట్టి చేసుకోవడం అనేది చాలా మంచి పని. ఓకే, నేను చెప్పేది అనుకుంటా మీకు అంతకన్నా సింపుల్గా మీరు చేసుకోవచ్చు, అందులో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3, వేర్ థీటా ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేర్ 0 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థీటా ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు π/2, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్స్ పవర్ 4 థీటా ఈజ్ అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా వాల్యూ కనుక్కోమన్నాడు కదా మనకాడు. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ కాస్ పవర్ 4ని సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అదేవిధంగా సైన్ పవర్ 4 థీటాని సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ థీటా అని కూడా రాయొచ్చు. అంటే ఏంటి, మళ్ళీ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో మారిపోయిందా లేదా, అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఆల్రెడీ మనకు చెప్పాడు 1/3. ఆ రెండు మల్టిప్లై చేస్తే 1/3 ఆన్సర్ అనమాట. ఓకేనా, అదనమాట. అంత సింపుల్గా మనకి వచ్చేసింది. ఓకేనా, సో అంటే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకి కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మీరు ఒక అజంప్షన్ అయితే చేయొచ్చు, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు కూడా. ఓకే, తర్వాత సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5, దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాట్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకు అడిగాడండి. ఓకే, అయితే ఇది సాల్వ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే మనకు తెలిసినటువంటి ఒక కండిషన్ నేను తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ కాస్ ఉంది, టాన్ ఉంది, కాట్ ఉంది, కొసీకెంట్ ఉంది. సో కొసీకెంట్ అంటే సైన్ ఉంది కాబట్టి కొసీకెంట్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత కాస్ కావాలి అంటే సైన్ నుంచి వస్తుంది. అది ఎలాగంటే ఇది చూడండి, ఇగోండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఓకే, రైట్. సో ఇందులో నుంచి మనం కాస్ థీటాని ఎలా రాయొచ్చు, రూట్ ఓవర్ 1 - సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఎంత అవుద్ది, 9/25 అవుతుంది. కాబట్టి 25 - 9 అంటే 16, 16కి రూట్ అంటే 4, 25కి రూట్ అంటే 5, అంటే 4/5. ఇది అంటే కాస్ థీటా ఎంత వచ్చింది మీకు, 4/5 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సైన్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది, మనకు టాన్ థీటా కావాలంటే ఏంటంటే ఏమవుతుంది, సైన్ థీటా బై కాస్ థీటా, అంటే 3/5/4/5 అంటే మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 3/4 అవుతుంది. సో ఇప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 అయినప్పుడు, సారీ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 అయినప్పుడు కాట్ థీటా ఏమవుతుంది, 4/3 అవుతుంది. ఓకే, అదేవిధంగా సైన్ థీటా 3/5 అయినప్పుడు కొసీకెంట్ థీటా ఏమవుతుంది, 5/3 అవుతుంది. కాబట్టి ఈ అన్ని వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇందులో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా ఎలా వచ్చిందో అనేది ఒకసారి మనం చెక్ చేసేద్దాం. టాన్ థీటా అంటే 3/4, ఇగోండి 3/4 సబ్స్టిట్యూట్ చేశాను. కాస్ థీటా అంటే మనకి 4/5 సబ్స్టిట్యూట్ చేశాను. కాట్ థీటా అంటే 4/3, కొసీకెంట్ థీటా అంటే 5/3, అదంతా సింప్లిఫై చేశాను. సింప్లిఫై చేస్తే మనకి లాస్ట్కి 31/60 వచ్చింది. ఓకే, ఈ కింద ఎల్సిఎం ఏంటంటే మనకి 20 అవుతుంది, ఇక్కడ ఎల్సిఎం మనకి 3 అవుతుంది, కాబట్టి 9/3 కింద వచ్చింది. పైది వచ్చేసరికి 15, ఇలా సింపుల్గా మల్టిపుల్ క్రాస్ మల్టిపుల్కే చేసిన ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. 3 5s 4 4s, 3 5s 15, 4 4s 16, అంటే 15 + 16 అంటే 31/20, 3 1s 3 3s, కిందన 3 ఉండిపోతుంది. సో 20 × 3 అనమాట. ఓకేనా, అంటే 20 × 3 అంటే 60 మళ్ళీ, కాబట్టి 31/60 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√11 అండ్ 0 ఇస్ లెస్ దెన్ థీటా ఇస్ లెస్ దెన్ π/2, దెన్ ద వాల్యూ ఆఫ్ కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా బై కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెన్ స్క్వేర్ థీటా. సో ఇది కొసీకెంట్ సీకెంట్ ఇది అడిగాడు, మన దగ్గర ట్యాన్ ఇచ్చాడు కాబట్టి నేను ట్యాన్కి సీకెంట్కి ఉన్న రిలేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటండి, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి సీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + టాన్ స్క్వేర్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√11 కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది సింప్లిఫై చేసినట్లయితే 12/11 వచ్చింది. ఓకే, ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి టాన్ థీటా ఉంది కాబట్టి కాట్ థీటాని నేను రాయొచ్చు. కాట్ థీటా ఎంత అవుతుంది, మనకి టాన్ థీటాకి ఇన్వర్స్ అవుతుంది, అది 1/√11 అయితే ఇది √11. ఓకే, అప్పుడు కాట్ స్క్వేర్ థీటా కావాలంటే 11 అవుతుంది. సో మనకి ఇంకొక కండిషన్ తెలుసు, ఏంటి, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఆ కండిషన్ నుంచి నేనేం చేస్తానంటే కొసీకెంట్ థీటాని కనుక్కుంటాను, ఎందుకంటే మన దగ్గర కాట్ థీటా ఉంది కాబట్టి.
సో అది ఎలాగా వన్ ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది కోసీకెంట్ స్క్వేర్ థీటా అంటే. సో కాట్ స్క్వేర్ థీటా అంటే 11, వన్ ప్లస్ 11 12 అనమాట, ఓకేనా. సో మనకి అవన్నీ తీసుకొచ్చి వాడు అడిగిన ఇది కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కోసీకెంట్ థీటా అంటే కోసీకెంట్ స్క్వేర్ థీటా అంటే 12, సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 12/11. ఇది ఒకసారి పైన మైనస్ కింద ప్లస్ అనమాట, సేమ్ వాల్యూస్. సో 12/11 ఓకే. అంటే పై మనకి సింపుల్గా 120, కిందది 144 అవుతుంది, ఓకే. 132 - 12 = 120, 140, 132 + 12 అనేది 144. అది ఇప్పుడు 12తో మనం తగ్గొట్టాం అనుకోండి, 12 10s, 12 12s, మళ్ళీ 2 5s, 2 6s, అంటే మనకి ఆన్సర్ 5/6 అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, ఈ క్వశ్చన్స్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎన్టీపీసీ ఇలాంటి వాటిలో చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్స్. ఇఫ్ ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు పి అండ్ ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు క్యూ, దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఏ కామా బి కామా పి అండ్ క్యూ, వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని అడిగాడండి. యాక్చువల్గా మనకి రెగ్యులర్ ప్రొసీజర్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్కి, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి మనం ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకొని ఆ రెండింటికి స్క్వేర్ చేసి, డైరెక్ట్గా స్క్వేర్ చేసి ఆ రెండు యాడ్ చేసేసినట్లయితే మనకి డైరెక్ట్గా అదొక ప్రొసీజర్ ప్రకారం అయితే మనకి రిలేషన్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా అంతకంటే సింపుల్గా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టేటా వాల్యూను సమ్ అజంప్షన్ మెథడ్లో తీసుకొని మనం చేయొచ్చు, కానీ ఆ టేటా వాల్యూ అజంప్షన్ చేసేటప్పుడు ఆ టేటా వాల్యూ అనేది ఇన్డెఫినెట్ వాల్యూస్, మొత్తం టేటా వాల్యూ తీసుకున్న వాల్యూ అనేది మొత్తం ఈక్వేషన్ని లేదా మా ప్రాబ్లమ్ని ఇన్డెఫినెట్ వాల్యూస్ రాకుండా ఉండేటట్టు మనం సెట్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ టేటా వాల్యూ నేను 0 తీసుకున్నాను అనుకుందాం, కాసేపు సైన్ 0 0 అవుద్ది కదా. కాబట్టి ఎప్పుడైనా సైన్ టేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈ సింపుల్ చేసేటప్పుడు సైన్ 0 అని డినామినేటర్లో సమ్ ఎక్స్ బై సైన్ 0 అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై 0 అవుతుంది. ఎక్స్ బై 0 అంటే ఇండెఫినెట్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ రానటువంటి ఒక టేటా వాల్యూని మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి అయితే నేను టేటా వాల్యూని 45 తీసుకున్నాను అనుకోండి, మనకు ప్రాబ్లం ఉండదు. అదే కానీ నేను 45 కాకుండా 0 కానీ 90 కానీ తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి అయితే రాకపోవచ్చు 0 కానీ 90 కానీ తీసుకుంటే, కానీ కామన్గా నేను చెప్తున్నాను సైన్ కాస్ ఉండేటప్పుడు టేటా వాల్యూని 45 తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదనమాట. అదే 0 90 ఎందుకు తీసుకోకూడదంటే, సైన్ కానీ డినామినేటర్లో వస్తే మళ్ళీ సైన్ 0 0 అయిపోవచ్చు. అదేవిధంగా కాస్ డినామినేటర్లో వచ్చినా సరే 0 అయిపోద్ది, ఎందుకంటే కాస్ 90 మనకేమవుతుంది 0 కదా. కాబట్టి కాస్ 90 కూడా డినామినేటర్లో రాకూడదు. కాబట్టి అలాంటి రిస్క్లు ఏవి లేకుండా ఉండాలంటే ఒక మంచి టీటా వాల్యూని అసెంప్షన్ చేసుకోవాలి. అదే మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు 45 అనమాట. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 45 నేను అసెంప్షన్ చేసి తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇది ఏ కాస్ 45 అవుతుంది. ఏ కాస్ 45 అంటే ఏంట, 1/√2. బి కాస్ 45, బి సైన్ 45 అంటే 1/√2. ఇది కూడా 1/√2, ఇది కూడా 1/√2 అవుద్ది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేసినట్లయితే ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి రూట్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇది స్క్వేర్ చేశాను అనమాట, ఓకే. ఇది కూడా ఈ దీన్ని స్క్వేర్ చేశాను, దీన్ని కూడా స్క్వేర్ చేశాను నేను. ఇదిగోండి ఏ మైనస్ బి రూట్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేశాను అనమాట, ఓకే. మనం పెన్ పెట్టి చేస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పేది, ఓకే. స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఈ రెండు కలిపేశాను. ఈ రెండు కలిపిస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా 2 అవుతుంది. అంటే కిందన ఎల్సిఎం 2 అనమాట. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏమంటవుతుంది మనకి, ఇందాక చెప్పాను 2 ఇంటూ a² + b² అవుతుంది. కాబట్టి 2 ఇంటూ a² + b² అని రాశాను, ఇది 2కి 2కి పోయింది. యువతల రైట్ హ్యాండ్ సైడ్ మనకి p² q² ఉన్నాయి, కాబట్టి ఇది p² + q² అనమాట. సో ఫైనల్ ఈక్వేషన్ మనకి ఎలా వచ్చిందంటే a² + b² ఇజ్ ఈక్వల్ టు p² + q², ఓకేనండి. అదనమాట, మీరు లేదు అంటే ఇందులో డైరెక్ట్గా ఈ వాల్యూస్ అన్నీ వేసి చేసిన, అంటే ఏంటి డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ 1, 2 అని చెప్పుకోమని చెప్పాను కదా, అవి డైరెక్ట్గా స్క్వేర్ చేసి ప్లస్ 2 చేసిన,
టేటా వాల్యూ యూస్ చేసినా సరే ఇదే వాల్యూ వస్తుంది. కాకపోతే టేటా వాల్యూ యూస్ చేస్తే కొంచెం సింప్లిఫై అయిపోద్ది క్యాలకులేషన్, ఇవన్నీ కూడా అంటే సైన్ టేటా కాస్ట్ టేటాల్లో కాకుండా డైరెక్ట్గా మనకు నార్మల్ క్యాలకులేషన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఎలా చేయమని చెప్తున్నాను అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏమన్నాడంటే, ఇఫ్ సైన్ టేటా ప్లస్ కాస్ట్ టేటా ఈజ్ ఈక్వల్ టు 7/5 దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ టేటా ఇంటూ కాస్ట్ టేటా ఈజ్ అని చెప్పేసి మనకు అడిగాడండి. సో ఇప్పుడు ఈ సైన్ టేటా ప్లస్ కాస్ట్ టేటా ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇచ్చాడు కదా, అది తీసుకున్నాను. సో దాన్ని తీసుకుని ఏం చేశానంటే నేను స్క్వేరింగ్ చేశాను, బోత్ సైడ్స్ మనకి వర్గం చేశాను అనమాట. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే సైన్ టేటా ప్లస్ కాస్ట్ టేటా హోల్ స్క్వేర్ 7/5 హోల్ స్క్వేర్, 7/5 అంటే 49/25. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో నేను డివైడ్ చేశాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ప్లస్ 2 సైన్ డేటా కాస్ డేటా అనమాట. సో ఇదేమవుతుంది, సైన్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా 1 అవుతుంది, ప్లస్ 2 సైన్ డేటా కాస్ డేటా అది అనమాట. సో ఈ 1 నేను ఇటు తీసుకొచ్చేస్తాను, 1 ఇటు తీసుకొచ్చేస్తే మనకి కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ చూడండి సింప్లిఫై చేశాను, 1 ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది 49 - 25 అంటే 24 అవుతుంది, 49 - 25 అంటే 24 అవుతుంది. అప్పుడు ఇది ఏమైంది, 2 సైన్ టీటా కాస్ టీటా, ఈ 2ని మళ్ళీ అగైన్ ఇటు తీసుకొచ్చిస్తే 24/2 × 25, 2 1 2 12 అంటే మనకి ఫైనల్గా 12/25 వచ్చింది. ఏంటి, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, అదే కదా మనకి ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఇగోండి ఇక్కడ అదే కదా అని అడిగాడు, సైన్ టీటా కాస్ టీటా కదా కనుక్కోమన్నాడు. సో దాని వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 12/5 వచ్చిందనమాట. ఓకేనండి, ఇది సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లేదా సిజిఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఐ హోప్ నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి అర్థం కానటువంటి ఏమైనా ఉంటే అలాంటివి మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్లయితే కంపల్సరీ నేనైతే మీకు క్లియర్ చేస్తానండి. ఓకే, ఇదే ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా, సో ఇది ఇంకా ఆల్రెడీ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కంపల్సరీ.